سبحان الله والحمد لله والله أكبر. السلام عليكم ورحمة الله. الحمد لله. జుమా రోజు ఒక సమయం ఉంది, ఒక శుభ ఘడియ ఉంది, అందులో అల్లాహు తాలా దువాలను స్వీకరిస్తాడు అన్న విషయం మీరు హదీసుల ద్వారా ఇంతవరకు విని ఉన్నారు. అయితే ఇలాంటి శుభ ఘడియల్లో, ఏ ఘడియల్లోనైతే అల్లాహు తాలా మన యొక్క దువాలను, అర్థింపులను స్వీకరిస్తాడో, అంగీకరిస్తాడో, మనం అడిగిన దానిని ప్రసాదిస్తాడో, ఎలాంటి దువాలు అడగడం మేలు, దీని గురించి ఒక రెండు హదీసులు మీకు తెలియజేస్తున్నాను. మొదటి హదీస్ సహీ అల్ అదబిల్ ముఫ్రద్లో ఉంది. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ప్రవక్త ఏ దువా అత్యుత్తమమైనది అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, సలిల్లాహ్ అల్ అఫ్వ వల్ ఆఫియ ఫి దునియా వల్ ఆఖిరా, అల్లాహ్తో నీవు ఇహ పరాల సంక్షేమము, ఆరోగ్యము మరియు అన్ని రకాల పాపాల నుండి మన్నింపు కోరు అని చెప్పారు. ఆ వ్యక్తి మరుసటి రోజు వచ్చాడు, మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, ఏ దువా అత్యుత్తమమైనది అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే సమాధానం ఇచ్చారు, సలిల్లాహ అల్ అఫ్వ వల్ ఆఫియ ఫి దునియా వల్ ఆఖిరా, నీవు అల్లాహతో ఇహ పరాల సంక్షేమము, ఆరోగ్యము, పాపాల మన్నింపు కోరు. మళ్ళీ చెప్పారు, ఫఇదా ఉతీతల్ ఆఫియత ఫిద్దునియా వల్ ఆఖిరా ఫఖద్ అఫ్లహ్త్, నీకు గనక ఇహ పరాలలో శిక్షల నుండి సంక్షేమము, మోక్షము లభించినది మరియు అన్ని రకాల రోగాల నుండి నీకు ఆఫియత్, ఆరోగ్యము ప్రసాదించబడినది అంటే, ఫఖద్ అఫ్లహ్, నీవు సాఫల్యం పొందినవాడివి, విజయం సాధించిన వాడివి అయ్యావు. మాషా అల్లాహ్, తబారక్ అల్లాహ్. ఎంత మంచి దువా గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పారో గమనించండి. అలాగే సహీ ముస్లిం హదీస్ నంబర్ 2697లో ఉంది. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, యా రసూలల్లా కైఫ అకూలు హీన అస్అలు రబ్బీ అని ప్రశ్నించాడు. అంటే, ప్రవక్త, నేను నా ప్రభువుతో అడిగినప్పుడు, దువా చేసినప్పుడు, అర్థింపునకు చేతులు ఎత్తినప్పుడు ఏమని పలకాలి, అంటే ఎలాంటి దువా చేయాలి? అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కుల్ అల్లాహుమ్మ ఫిర్లీ వర్హమ్ని వఆఫిని వర్జుక్ని. నీవు ఈ దువా చదువు. ఇప్పుడు దువా మీరు విన్నారు, దాని యొక్క భావం ఏంటి? ఓ అల్లాహ్, నా పాపాలను మన్నించు, నన్ను కరుణించు, మరియు నాకు ఆరోగ్యము, సంక్షేమము ప్రసాదించు, మరియు నాకు మంచి ఉపాధిని నీ వైపు నుండి వరాలు ప్రసాదించు. వయజ్మహు అసాబిఅహు ఇల్లల్ ఇబ్హామ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బుటన వేలి తప్ప నాలుగు వేళ్లను కలిపారు. ఫఇన్నహా ఉలాయి తజ్మఉలక దునియాక వ ఆఖిరత, మళ్ళీ చెప్పారు, ఈ నాలుగు పదాలు, నాలుగు వేళ్ళు దగ్గరగా కలిపి ఈ నాలుగు పదాలు అని భావం. ఇగ్ఫిర్లి ఒక పదం, వర్హమ్ని రెండో పదం, వాఫిని మూడో పదం, వర్జుక్ని నాలుగో పదం. ఈ నాలుగు విషయాలు నీవేదైతే అల్లాతో కోరావో, ఈ నాలుగు విషయాలు నీ ఇహలోక పరలోక మేళ్లను, సంక్షేమాలన్నిటి అన్నీ కూడా ఇందులో సమకూర్చబడ్డాయి. అల్లాహు అక్బర్. మాషా అల్లాహ్, ఎంత మంచి విషయమో ఒకసారి మీరు గమనించండి. అయితే ఈ రెండు హదీసులను మనం దృష్టిలో పెట్టుకొని రెండు దువాలు మనం ఇలాంటి శుభ ఘడియల్లో మనం చదవవచ్చు. ఏంటి రెండు దువాలు? ఒకటి, ఇది చిన్నది, అల్లాహుమ్మగ్ఫిర్లీ, నాతో పాటు చదివి మీరు కూడా ఈ దువా చదువుతున్నట్లు, అల్లాతో ఈ విషయాలు అడుగుతున్నట్లు నియత్ చేసుకోండి. అల్లాహుమ్మగ్ఫిర్లీ వర్హమ్నీ వఆఫినీ వర్జుక్నీ. మరొక దువా,
اللهم إني أسألك العفو والعافية في الدنيا والآخرة. اللهم إني أسألك العفو والعافية في ديني وأهلي ومالي. اللهم استر عوراتي وآمن روعاتي. اللهم احفظني من بين يدي ومن خلفي وعن يميني وعن شمالي ومن فوقي، وأعوذ بك اللهم أن أغتال من تحتي. జుమా రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అధికంగా దరూద్ చదవడం మరచిపోకండి.